Hi friends, ఈ రోజు మీ కోసం నేను మెంతి కూర పప్పు చేస్తున్నాను. అది మెంతి ఆకు తింటే బ్లడ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. మెంతి కూర మీరు కూడా యూట్యూబ్ లో గాని ఎక్కడైనా సెర్చ్ చేయండి. ఆకుకూరల్లో మెంతి కూర బ్లడ్ కోసం బాగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను ఒక కట్ట మెంతి కూరలో హాఫ్ కట్ట మాత్రమే పప్పుకి వాడుతున్నాను. ఇప్పుడు టొమాటోలు 2, 5 పచ్చిమిర్చి, 2 చిన్న సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను. హాఫ్ కట్ట మెంతి కూర తీసుకొని ఇప్పుడు కుక్కర్లో నేను చూపించే గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు వేసుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న గ్లాస్తో కొలుచుకోండి. నేనైతే దీంతో కొలుచుకుంటున్నాను. పప్పు చక్కగా కడిగేసి నీట్గా పక్కన పెట్టుకొని దాంట్లో ఇప్పుడు నేను టమాటాలు ఉల్లిపాయలు కడిగి కట్ చేసి మెంతి కూర కడిగి వేసేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి నీట్గా వేసుకొని దాంట్లో నేను ఇప్పుడు ఒక ఫుల్ స్పూను పసుపు వేసుకుంటున్నాను. ఆకుకూరని పైన పెట్టుకుందాము, ఎందుకంటే మనం వేసేవి పైన ఉంటాయి కాబట్టి అవి అడుక్కు వెళ్తే కొంచెం పప్పు లైట్గా ఉడకదు. ఇప్పుడు 1 ఫుల్ స్పూను పసుపు వేసాను. ఇప్పుడు కారం కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను, సరిపోతుంది. ఆకుకూర కాబట్టి తక్కువే వేసుకుంటున్నాను అన్నమాట. ఇదిగోండి చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, ఇది సరిపోతుంది ఈ పప్పు క్వాంటిటీకి. ఆ గ్లాసుతో 3 గ్లాసులు వాటర్ సరిపోతాయి. నేను ఈ చెంబుతో పోసేసుకుంటున్నాను. పోసి ఒక 5 విజిల్స్ ఉంచుకోండి. ఇదిగోండి బాగా ఉడికిపోయింది పప్పు. తగినంత ఉప్పు వేసుకొని చక్కగా కొత్తిమీర 1 గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఆకుకూర పప్పుల్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా అలా చేయండి. ఇదిగోండి బాగా రుబ్బుకున్న తర్వాత పప్పు ఇలా ఉంటుంది. యాజ్ యూజువల్గా ఇంకా తాలింపు వేసుకుందామండి. ఎప్పుడు చెప్పే విధంగానే తాలింపు రెడీ చేసుకుంటున్నాను. పప్పుకి 1 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది. అది వీడియోలో ఎక్కువలా కనిపిస్తుంది, అది 2 స్పూన్సేనండి. నేను ఎక్కువేం వేయను పప్పుకు కానీ చారుకు కానీ. ఇదిగోండి ఇంకా దాంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు కూడా 1/2 స్పూన్ వేసేసుకొని దాంతోపాటు వెల్లుల్లి గర్భం 1/2 వేసుకుంటున్నాను, దంచి వేసుకుంటున్నాను. దాంతోపాటు అదేంటి ఎండుమిర్చి కరివేపాకు 2 వేసేసుకొని 4 ఎండుమిర్చి 2 కరివేపాకు రెమ్మలు వేసేసుకొని తాలింపు వేసుకొని చక్కగా వేపుకుంటే పప్పు రెడీ అండి. ఈ తాలింపుని వేపేసుకొని హై ఫ్లేమ్లోనే వేపేసుకోండి, ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. వేగిపోయాక పప్పులో కలుపుకుంటే మెంతికూర పప్పు చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీకు టేస్ట్ కావాలంటే మా ఇంటికి రండి, తినిపిస్తాను. ఇదిగోండి పప్పులో కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత టెక్స్చర్ సూపర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీ పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా నచ్చితే ఇలా చేయండి, తినండి, బాగా ఎంజాయ్ చేయండి. ఇదిగోండి పప్పు మాత్రం కలర్ఫుల్గా బాగుంది. అందరూ టేస్ట్ అడుగుతున్నారు, మా ఇంటికి రండి తినిపిస్తాను. ఇంకా మా పిల్లలకు కూడా లంచ్కి పెట్టేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.